నాయకుల మీద ప్రజలు ఆధారపడలేరు. ప్రజలు కూడా చాలా తెలివితేటలు వచ్చాయి, రాజకీయ చైతన్యం వచ్చింది, ప్రజలు స్వతంత్రంగా ఇయల జీవనం కొనసాగిస్తున్నారు, స్వతంత్ర నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఒకప్పుడు శ్రీనివాస్ రెడ్డి వేరు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వేరు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ రాజకీయ పరిస్థితిలో, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకోండి, అంటే ఒకప్పటి శ్రీనివాస్ రెడ్డి వేరు ఇప్పుడు వేరు అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది అంటే, అప్పుడు ఆయన అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిండు, ఒక రెండు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నాడు. వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అయితే కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా కూడా బ్రహ్మాండంగా డెవలప్ జరిగింది. అక్కడ ఒక ప్రాజెక్టు కూడా, ఒక సీతారామ ప్రాజెక్ట్ అనుకుంటా, అది కూడా కొత్తగా వచ్చింది. దానివల్ల ఖమ్మం జిల్లాలో చాలా ఎఫెక్ట్ ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రంగాలు బాగా డెవలప్ అయినాయి. కానీ ప్రజల్లో ఈ డెవలప్మెంటు, ఈ వెల్ఫేర్ చూస్తారు ప్రజలు. సుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు పార్టీకే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది వ్యక్తుల కన్నా, లీడర్స్ కన్నా అనుకుంటున్నారా? పార్టీ స్ట్రెంగ్త్ లేకపోతే వ్యక్తులకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా రెండు కలిస్తేనే విజయం ఖాయమవుతుంది, రెండు కలవకపోతే సింగిల్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, పార్టీ 50% ఉందనుకోండి, క్యాండిడేట్ 50% ఉందనుకోండి, ఈజీగా పెద్ద మెజార్టీ వస్తుంది. పార్టీ 70% ఉండి క్యాండిడేట్ 30% ఉందనుకోండి, కొంత మెజార్టీ తగ్గుతుంది. అట్లా అంటే నేను చెప్పేది అంటే, ఈ 10 సంవత్సరాల నుంచి 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ జరిగింది, ప్రజలు ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటారు, ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి ఎప్పుడే కానీ ప్రజలు డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు. ఆ విధంగా ఖమ్మం జిల్లా కూడా డెవలప్ జరిగింది. అంత వాళ్ళు అనుకున్నంత వాళ్ళకు అంత పెద్ద ఎత్తున ఓట్లు రావని నేను భావిస్తున్నాను. రైట్. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇష్యూకి సంబంధించి కొంత సెటిలర్స్ కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజలు కానీ గుర్రుగా ఉన్నారు. కాస్త ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుంది, ఎందుకంటే ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల మనస్తాపం చెందారు కొంతమంది వ్యక్తులు అని అనుకుంటున్నారు. సో దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ మాత్రం అక్రమమే, నేను కూడా ఖండిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఎకనామిస్ట్, చాలా సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏదో సంస్థ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కొరకు, అక్కడ వాళ్ళు నిరుద్యోగుల కొరకు, లేకుంటే అక్కడ యువతకు ఉపాధి కొరకు పెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకు రుద్దడము, అతని మీద కేసులు పెట్టడము, జైల్లో వేయడం మాత్రం అప్రజాస్వామికమే. దాని విషయంలో మేము పూర్తిగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలంగాణలో ధర్నాలు కానీ అటువంటివి చేయకూడదని చెప్పి మా వారైతే చెప్పారు. దానివల్ల నేను అనుకుంటా, ఎందుకంటే శాంతి భద్రత, లాండ్ ఆర్డర్ కాపాడాలి కాబట్టి అలాంటి సమస్య రాకూడదనే విషయంలో చెప్పిండొచ్చు. దానివల్ల పెద్దగా అక్కడ వ్యతిరేకత ఉండదు, పెద్దగా మనకు నష్టం కూడా జరగదు. కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకొచ్చింది అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దూసుకెళ్తోంది అని కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా స్ట్రాంగ్గా మేమే గెలుస్తాం, గెలుపు మాదే అంటున్నారు. అయితే మీరు వారు దరిదాపుల్లో ఉన్నారనుకుంటున్నారా, లేదు అవుట్రేట్గా మేమే వస్తాం అధికారంలోకి అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది అనే విషయంలో మళ్ళొక్కసారి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాలి. ఇటీవలి కాలంలో ఆయన పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, టికెట్ల విషయంలో, సెలక్షన్ విషయంలో కూడా. మరి ల్యాండ్స్ ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవడమని, లేకుంటే బీఫామ్ ఇస్తాం డబ్బు ఇవ్వాలని కానీ, అది నిజమెంతో అబద్ధమెంతో కానీ బయట మాత్రం చాలా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో ఒక నాయకత్వం చాలా సమర్థవంతంగా, చాలా నీతితోటి, నిజాయితీతోటి, నిర్దిష్టమైనటువంటి విధానాలతోటి ఉండాలి. ఒకవేళ తప్పటడు వేస్తే మాత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకోవచ్చు. అయితే మీకు వాళ్ళు పోటీ కాదనుకుంటున్నారా? ఏం కాదు, మాకు నేను ఎప్పుడు గెలిచా కాంగ్రెస్ మీద గెలిచాను. మా కలుపుతో నేను ఎప్పుడు గెలిచా కల్వకుర్తి నియోజకవర్గం చూసుకుంటే కొంచెం విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కొన్ని ప్రెస్ మీట్స్లో మా వాళ్ళు చాలా చైతన్యవంతులు అని మాట్లాడారు,
తొమ్మిది సార్లు గెలిచిన చరిత్ర ఉంది కాంగ్రెస్ కి అక్కడ తర్వాత టీడీపీ రెండు సార్లు గెలిచినట్టుంది జనతా పార్టీ రెండు సార్లు ఇండిపెండెంట్లు మూడు సార్లు గెలిచినట్టున్నారు మరి కాంగ్రెస్ కి ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నట్లే అక్కడ తొమ్మిది సార్లు గెలిచింది అంటే వాళ్ళంతా ఇప్పుడు లేరు డైవర్ట్ అయిపోయారని మీరు నమ్ముతున్నారా అంటే కాంగ్రెస్ స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అప్పుడు వేరే పార్టీలు లేకున్నాయి అదే కోవలోనే ఇండిపెండెంట్లను గెలిపించారు అక్కడ అయితే జనతా పార్టీ అనేది తర్వాతనే వచ్చింది టీడీపీ అనేది తర్వాతనే వచ్చింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి వ్యక్తికి టికెట్లు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్సే పోటి చేసి గెలిచారు ఇండిపెండెంట్ గెలిచారు పడకల వెంకరెడ్డి అనే వ్యక్తి ఒకసారి గెలిచాడు ఎడమ కిష్టారెడ్డి ఒకసారి గెలిచాడు అంతే ఈ రెండు సార్లు కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యక్తులే ఇండిపెండెంట్ పోటి చేసి గెలిచారు అయితే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది కాబట్టి మన ఒక్కరికనే కాదు దేశమనే కాంగ్రెస్ అప్పుడు జవహర్లాల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ వరకు కూడా కాంగ్రెస్ ఉన్నాయి కదా 56 సంవత్సరాలు కేంద్రాన్ని వాళ్ళే పరిపాలించారు రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలించారు ఆ విధంగా కాంగ్రెస్ ఉంటుంది కదా ఉంటుంది తప్పదు ఇప్పుడు ఏ గజ్వేల్ ఉంది గజ్వేల్ కూడా ఇంత కాంగ్రెస్ ఉంటుంది కదా కరెక్టే కాకపోతే బిఆర్ఎస్ నుండి ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అటెళ్ళారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంత వర్గపోరు ఉందని చాలా కథనాలు చూశాను మీ వైపు ఉన్న కొంతమంది వ్యక్తుల్ని కొంత శక్తిని ఆయన పట్టుకుని కాంగ్రెస్ కి వెళ్ళిపోతే కాంగ్రెస్ లో ఉన్న శక్తి బిఆర్ఎస్ లో ఉన్న శక్తి కలుపుకుని వాళ్ళ గెలుపు ఈజీ అవ్వదా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం 6 సంవత్సరాల కొరకు ఎమ్మెల్సీ ఇచ్చాడు నాకు అది అయిపోయిన తర్వాత రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఇచ్చాడు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి అనేది ఎమ్మెల్యే పదవి కన్నా ప్రోటోకాల్ పెద్దది వాస్తవంగా అయితే ఆయన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా నిజమైనటువంటి టిఆర్ఎస్ కానీ నిజమైనటువంటి కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా ఓటర్స్ కానీ ఎమ్మెల్యేగా నాకు ఓటేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కావాలన్నా ఎల్ఓసి కావాలన్నా లేకుంటే ఏసీడీఎఫ్ ఫండ్ కావాలన్నా లేకుంటే ప్రభుత్వం ద్వారా ఇంకేదైనా రికమెండేషన్ కావాలన్నా కసిరెడ్డి నారాయణ రెడ్డికి పోయేది ఆ కాంగ్రెస్కు బీజేపీకి షెల్టర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ విధంగా ఆ గ్రూపు ఇప్పుడు ఎవరి గ్రూప్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం వారి దగ్గరికి వెళ్ళేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు మా దగ్గర రాకపోయేది ఎందుకంటే నేను పార్టీ వాళ్ళ పార్టీ కాదు కదా నాకు పోటీ వేయలేదు కదా ఆ నాయకులు మౌన వ్యతిరేకించే నాయకులు అతని దగ్గరికి వెళ్ళేది అతడు పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల వాళ్ళకి పనిచేసేది అంటే మాకు పోటీగా ఒకటి తయారు చేసుకోవాలి ఇప్పుడు అట్లా ఉండదు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీజేపీ బీజేపీ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అవుతుంది కాంగ్రెస్ కూడా మా దగ్గర రెండు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ కాదు రెండు గ్రూపులు ఉన్నాయి ఇంకో గ్రూప్ ఎవరిది ఇప్పుడు వంశీ చంద్రరెడ్డి నారాయణ రెడ్డి నిన్న ఒక సమావేశానికి కలిసి చేశారు ఇప్పుడు ఇంకో గ్రూపు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అని ఆయన ఎన్ఆర్ఐ ఆయన వచ్చాడు ఆయన కొన్ని రోజులు ఐక్యతా ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ తోటి పనిచేశాడు ఇప్పుడు ఆయన మధ్యలో ఢిల్లీ పోయి కాంగ్రెస్ కలిశాడు కలిసిన తర్వాత ఇప్పుడు మన కొత్తగా కసిరెడ్డి నారాయణ కాంగ్రెస్కి పోయాడు కసిరెడ్డి నారాయణ పోయిన తర్వాత సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి గ్రూప్ సపరేట్ అయిపోయింది సో మీరు కొత్తగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు వాళ్ళలో వాళ్ళకే విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఓడగొడతారని నమ్ముతున్నారు కాగల కార్యం గంధర్వులు తెలుస్తారు ఏ కాలంలో ఏ జరగాలో అది జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే అధికారం ఉంది